మురికి వాడల్లో నివాసం ఉంటున్న నిరుపేదలందరికీ వాళ్ళ జీవనోపాధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా చేయూతనివ్వాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు ఇందిరా ప్రభుత్వాన్ని కోరారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చిన్న ముసిడివాడ సమీపంలోనున్న అంబేద్కర్ నగర్లో సంఘ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నివారణలో భాగంగా ప్రజలందరూ ప్రజలకు ఇళ్లకి పరిమితం కావాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసిందన్నారు. మరి కూలి పని చేసుకునే నిరుపేదలు ఎలా జీవిస్తారని ఆమె ప్రశ్నించారు. ఒక పక్క కరోనా మహమ్మారి, మరోవైపు ఆకలి బాధలతో ప్రజలందరూ కుప్పకూలిపోతున్నారని, వీరందరికీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. స్థానికులు, నాయకులు, అధికారులు ఎవరూ కూడా ప్రజలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళకి ప్రభుత్వమే ఆదుకోవాలి, ఆదుకోవాలి, ఆదుకోవాలి. అన్ని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి, ఆదుకోవాలి, ఆదుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, పాటించాలి, పాటించాలి. కరోనా వైరస్ ని తిప్పికొడదాం, తిప్పికొడదాం, తిప్పికొడదాం. వ్యక్తిగత పరిశుభ్రత పాటిద్దాం, పాటిద్దాం, పాటిద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఊరికి వాళ్ళతో శుభ్రతగా అందేటట్టుగా మీరు పంపించాలి, పంపిణీ చేయాలి. చనిపోయిన తర్వాత ఎన్ని వేల కోట్లు పంపించినా ఈ సవాలు ఏమీ చేసుకోలేవు. కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయాలి. కార్పొరేట్ సంస్థలకి వేల కోట్లు పంపించినట్టుగా ఈ పేదలకి అందుబాటులో ఉండేటట్టు మీ నిధులు ఇది చేసి రిలీజ్ చేసి ప్రతి స్లంలో ఉండే పేద ప్రజలకి ఒక 15 రోజుల పాటు భత్యం ఇవ్వాలి. డాక్టర్లు చాలా త్యాగపూరితమైన సహకరిస్తున్నారు. ఏంటి సంపన్న వర్గాలే, కార్లు బైక్లు కనబడుతున్నాయి కానీ ఎక్కడైనా ఈ ఆటోలు కానీ ఈ చిన్న చిన్న సైకిల్తో కానీ మనుషులు కానీ అక్కడ బయట కనిపించటం లేదు. ఎక్కువగా పాటిస్తున్నారు మురికివాడల్లో ఉన్న వాళ్ళు ఇలాంటివన్నీ పాటిస్తున్నారు. ప్రభుత్వాలు ఇవి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మురికివాడలో ఉన్న వాళ్ళ కోసం వాళ్ళకి ఏంటి ఫినాయిల్ అందుతుందా లేదా, బ్లీచింగ్ జల్లుతున్నా ఇప్పుడు ఈ మండల కాలనీలో వాళ్ళంతటి వాళ్ళు జల్లుకున్నారు. కనీసం దీనికోసం కూడా ఇక్కడ ఉన్న జోనల్ కమిషనర్ కనీసం పట్టించుకోవాలి కదా, పట్టించుకోవట్లేదు. ఇలా చేసినా అది సొంత ప్రయోగం. సవాల్ గుట్టల మీద ఈ వేల కోట్లు ఏం చేసుకుంటాము? మనుషులు ఉంటున్న కానీ నిజమే మీరు చెప్పిన ఈ ఆంక్షలు చాలా మంచిగానే ఉన్నాయి. అంటూ వ్యాధి మీరు దూరంగా ఉండండి, 10 రోజులు మీరు ఇళ్లలో ఉండండి. 31 వరకు కూలి చేసుకునే నిరుపేద కార్మికుడు, పేదవాడు, ఈ స్లమ్ లో ఉండే ప్రతి ఒక్క పేదవాడు ఇలాగ 10 రోజులు తిండి లేకుండా బతకగలడు.